మరి నాని గారు మనం పిలవగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభించే ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సో ఐ వాంట్ ఆల్ ద యంగ్ యూత్ మీరందరూ కూడా ఆల్రౌండర్సే కావాలి క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నీ ఉంటే ఆల్రౌండర్ అంటారు బట్ మీరందరూ కూడా మీ నిజ జీవితంలో ఆటల్లోనైనా చదువుల్లోనైనా సామాజిక బాధ్యతల్లో కూడా ఈ తరం యువత ఆల్రౌండర్లుగా ఉండాలి మీరు బాగా చదవాలి బాగా ఆడాలి సామాజిక బాధ్యతలో కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సో మిత్రులారా మీ అందరితో నేను కోరేది ఒకటే ఇవాళ కేసీఆర్ గారు నాని ఒక డైలాగ్ కొట్టిండు నాని ఒక మాట అన్నాడు ఎట్లయితే గట్ల చూసుకుందామని అయితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినాడు చాలామంది అన్నారు ఏహే ఇది గింత బక్క పలచకుండా కేసీఆర్ తెలంగాణ తెస్తాడా అన్నారు ఏ ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అన్నారు ఇది పాల పొంగు లాంటిదే టీఆర్ఎస్ పార్టీ అన్నారు కానీ కేసీఆర్ రంగంలో దిగిండు ఎట్లయితే గట్లవుతుందని దిగిండు దిగిండు తెలంగాణ తీసుకొని తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ కే అంటే కారణ జన్ముడు సి అంటే చిరస్మరణీయుడు ఆర్ అంటే మన తలరాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్ ఇలా కే అంటే కారణ జన్ముడు అన్నాను కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు ఇది అవుతదా ఇది కానే కాదు అన్నారు తెలంగాణ రానే రాదన్నారు కానే కాదు రానే రాదన్న తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన కారణ జన్ముడు మన కేసీఆర్ అదేవిధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందించినటువంటి చిరస్మరణీయుడు మన కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలు రైతులు విద్యార్థులు మహిళల తల రాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్ ఆ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రతి సంవత్సరం మన సిద్దిపేటలో జరుపుకుంటున్నాం యువత అంతా కూడా మంచి స్పోర్ట్స్ తో మీరందరూ గెలుపు ఓటంలను సహజంగా తీసుకుంటూ అందరూ కూడా మరి గెలవాలనే ఒక పట్టుదలతో అద్భుతంగా మీరు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని మా రాయుడు గారు చెప్పినట్టు తప్పకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ రాయుడు ఇక్కడ మంచి ట్రైనీస్ను మంచి కోచ్లను కూడా ఇక్కడ పెట్టి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారులను మన సిద్దిపేట నుంచి తయారు చేసుకుందాం గత గత కొద్ది సంవత్సరాలుగా మనం చేసిన ప్రయత్నంతో ఈ మధ్య సిద్దిపేట క్రీడాకారులు ఐపీఎల్లో ఆడుతా ఉన్నారు మన పిల్లలు ఇవాళ రంజీ ట్రోఫీకి దగ్గర దగ్గరగా మన సిద్దిపేట పిల్లలు వెళ్తూ ఉన్నారు క్రికెట్ అంటే హైదరాబాద్ కో మెట్రో నగరాలకే కాదు సిద్దిపేట లాంటి పట్టణాల నుంచి కూడా అద్భుతమైన వజ్రాల్ లాంటి క్రికెట్ క్రీడాకారులను తయారు చేయాలన్నదే మా ఉద్దేశం సో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని అరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేసీఆర్ గారికి అందరం ఒక్కసారి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేయాలని మీ చప్పట్ల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం సారీ హ్యాపీ బర్త్డే తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను సో ఒక్కసారి గట్టిగా అరవై తొమ్మిదవ సంవత్సర హ్యాపీ బర్త్డేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి కరతాల ద్వలతతో తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ఒక పెద్ద లక్ష్యంతో బయలుదేరినారు ఆయన ఈరోజు ఈ దేశంలో ఒక మార్పు రావాలి తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతా జరగాలని ఎట్లయితే గట్లయితుందని మళ్ళీ బయలుదేరిండు సో తప్పకుండా ఆయన పట్టుదల ఆయనలో ఎంత పట్టుదల అంటే అనుకున్న దాన్ని సాధించేదాకా పోరాడే నాయకుడు మన కేసీఆర్ గారు ప్రతి యువకుడు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి పట్టు పడితే దాన్ని సాధించి తీరాలి ఆ దిశగా మన సిద్ధిపేట యువతంతా కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఉన్నతమైనటువంటి జీవిత ఆశయాలతో మీరందరూ కూడా పట్టుదలతో ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరినీ దీవిస్తూ జై తెలంగాణ మళ్ళీ మన నాని గారిని నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది దసరా సూపర్ హిట్ అవుతుంది సెలబ్రేషన్స్కు మళ్ళీ రావాలి దసరా హిట్ అయిన తర్వాత సిద్దిపేటలో సెలబ్రేషన్స్కు రావాలని నాని గారిని మీ అందరి తరఫున మరోసారి ఆహ్వానిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్